ఈరోజు మనం అటుకులు మిక్చర్ తయారు చేసుకుందామండి. దీనికి కావలసిన పదార్థాలు వీడియో చివరిలో చూడొచ్చు. ముందుగా 6 వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా నలిగిన దానిలో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఈ మూడు కలిసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ దంచుకోవాలి. రోట్లో దంచింది టేస్ట్గా ఉంటుందని ఇలా రోట్లో దంచానండి. వెల్లుల్లి కారం బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత గుప్పెడి పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత కడిగినటువంటి గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కిస్మిస్లు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కలిసి దోరగా వేగాలండి. ఇలా దోరగా వేగినటువంటివి 1 ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకున్న తర్వాత అదే పాన్ని అదే ఆయిల్తో మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని 1/2 కప్పు అటుకులు వేసుకొని వేయించుకోవాలి. అటుకులు చూడండి పేలాల్లాగా వేగుతున్నాయి. ఇలా అన్ని మరమరల్లాగా అయిపోయిన తర్వాత ఇందులో ఈ డ్రై ఫ్రూట్ని వేసేసుకోవాలి. ఈ వేయించినటువంటి డ్రై ఫ్రూట్ వేసుకొని వెల్లుల్లి కారం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసి బాగా వేయించాలండి. ఈ అటుకులకి బాగా కారం పట్టేటట్టు వేగిన తర్వాత 1 స్పూన్ నిమ్మరసాన్ని పైన జల్లేసుకొని కలుపుకుంటే స్పైసీగా వేడివేడిగా అటుకులు మిక్చర్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో చేయండి. మీరు చేసి తిని ఎలా ఉంది కామెంట్లో పెట్టండి. టేస్టీగా వేడివేడిగా అటుకులు మిక్చర్ అండి. వర్షాకాలం తినాలనిపించేటటువంటి స్నాక్ ఇది, చూశారు కదా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.